జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు జీవ జలములు జీవ జలములు జీవ జలము. స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తబలాతోను డోలక్తోను తబలాతోను డోలక్తోను త్రిబుల్ కంగోతోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. కంజరుతోను కబాసుతోను కంజరుతోను కబాసుతోను రిధం ప్యాట్స్తోను స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఔతాకాంతో అకాడియంతో మౌతాకాంతో అకాడియంతో సింతసజర్తోను ఆ సింతసజ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మరి మన దేవుని వాక్యం నేర్చుకోవడానికి వెళ్దాం. ముఖ్యమైన మూడు నిర్ణయాలు, మరి ఆ నిర్ణయాలు ఏంటో చూద్దాం ఒక్కొక్కటి. సంఘ నిర్ణయం, తర్వాత కుటుంబ నిర్ణయం. చూసారా, కుటుంబ నిర్ణయం తర్వాత వ్యక్తిగత నిర్ణయం, మొత్తం మూడు నిర్ణయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. ముందుగా ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఏంటంటే సంఘం అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటేనే ఏదైనా జరుగుతుంది సంఘ క్షేమ అభివృద్ధి కోసం. గమనించారా, ఇప్పుడు మనందరం ఒక సంఘం, ఇప్పటికీ 45 కుటుంబాలు చేరి ఈ విషయాన్ని ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. అయితే మనం అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం, ఏంటి, సాయంత్రం 6 గంటలకల్లా మనం ఇక్కడ కూడుకోవాలి, అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించాలి, యేసుక్రీస్తు నామాన్ని ఘనపరచాలి,
యేసుక్రీస్తు రక్షకుడు. బైబిల్ గ్రంథం అద్భుతమైంది, దేవుని వాక్ అది. బైబిల్లో ఉన్న ప్రవచనాలు తూచా తప్పకుండా ఇప్పటి వరకు 90% నెరవేరిపోయాయి. 90% ఇంకా ఎక్కువ 95% ప్రవచనాలు నెరవేరాయి ఎగ్జాక్ట్గా దేవుడు చెప్పినట్టే. మిగతా ప్రవచనాలు కూడా దగ్గరలో నెరవేరుతున్నాయి అని మనం అందరూ నమ్మాం. నమ్మి ఒక నిర్ణయం తీసుకున్నాం ఏంటంటే, సాయంత్రం పాటు ఒక గంట సేపు మనం అందరం కూర్చొని దేవుని వాక్యం నేర్చుకుందాం. ఆ నిర్ణయానికి మనం అందరూ కట్టుబడి ఉన్నాం. ఈ గంట సేపు మనకి ఇంకే పని పెట్టుకోకుండా చక్కగా దేవుని వాక్యం నేర్చుకోవడానికి మనం అన్ని పనులు మానుకొని వచ్చేస్తున్నాం. చర్చ అయినా లేటుగా అవుతున్నాం, దీనికి లేట్ రావట్లేదు మనం. ఎందుకంటే ఇది మరి అలాగా ఎక్కువసేపు కనిపెట్టే అవకాశం ఉండదు కాబట్టి. ఎగ్జాక్ట్ చర్చ అయితే అందరూ వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తూ ఉండేవాడిని. ఇంకా రాలేదులే ఇంకా రాలేదులే అని వెయిట్ చేసేవాడిని. కొంచెంసార్లు లేట్ అయ్యేది. ఇప్పుడు అలా కాదు, ఎందుకంటే అందరూ ఒక టైం అనుకున్న తర్వాత ఆ టైంలో రాగలిగితేనే ఇలా టెక్నికల్ విషయాలు చక్కగా నెరవేరుతాయి. కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నాం, ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాం. అలాగే దేవుని విషయంలో కూడా మనం అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. ఓకే, మనలో ఏ కుటుంబం అయినా ఒక నిర్ణయాన్ని బ్రేక్ చేశారనుకోండి, మిగతా కుటుంబాలన్నీ బ్రేక్ అయిపోతారా? కాదు కదా. ఇప్పుడు ఒక కుటుంబం బ్రేక్ చేసినంత మాత్రాన మిగతా కుటుంబాలన్నీ బ్రేక్ అయిపోవడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే కుటుంబ నిర్ణయం కూడా తీసుకోవాలి. సంఘ నిర్ణయం ముందు తీసుకుంటాం, అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం, దానితో పాటు కుటుంబ నిర్ణయం మనం తీసుకుంటాము. ఏ కుటుంబానికి ఆ కుటుంబం. ఓకే, ఎవరు ఎలాగున్నా సరే మన కుటుంబం వరకు ఇలా చేద్దాం. ఖచ్చితంగా సాయంత్రం 6 గంటలకు మనం జూమ్ మీటింగ్లో కూర్చుందాం, వాక్యం విందాం, దేవుని ఆరాధిద్దాం, అందరినీ చూద్దాం, అందరితో పాటు దేవుని కనపరుద్దాం. మన మట్టుకు ఓకే, మన పక్కింటోళ్ళు మానేసినా పర్లేదు, మనం మాత్రం కంటిన్యూ చేద్దాం. మనల్ని అసలు దీనికి పరిచయం చేసిన వాళ్ళే మానేశారు, కానీ మనం మాత్రం కంటిన్యూ చేద్దాం అని కుటుంబ నిర్ణయం తీసుకుంటాం. కుటుంబంలో 5 కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ 5 ఒకరు మళ్ళీ నిర్ణయం నుంచి బయటకు వచ్చారు, తప్పిపోయారు. నోనో, మీరు కూర్చుంటే కూర్చోండి, నాకెందుకో చికాగ్గా బోర్ కొడుతుంది, నేను రానంటే అప్పుడు ఎప్పుడు ఏం చేయాలి? కుటుంబ నిర్ణయంలో ఎవరైనా ఒకళ్ళు బ్రేక్ అయితే కుటుంబ సభ్యులందరూ బ్రేక్ అయిపోనక్కర్లే. అప్పుడు వ్యక్తిగత నిర్ణయం అవసరం. అప్పుడు ఏంటంటే ఓకే, కుటుంబంలో ఒకళ్ళు బ్రేక్ అయిపోయారు, అలాగని అందరూ బ్రేక్ అవ్వక్కర్లేదు. ఎవరు మట్టుకు వాళ్ళ నిర్ణయాలు తీసుకుందాం. రోజు సాయంత్రం 1 గంట సేపు యేసుక్రీస్తు సన్నిధి అనుభవించే అవకాశం ఉంది కాబట్టి మీరెవరైనా వచ్చినా రాకపోయినా నా మట్టుకు మాత్రం నేను అందులో కూర్చుంటాను. దయచేసి నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి. ఓకే, మీ ఇష్టం, ఏది బలవంతమైతే లేదు అంటూ వ్యక్తిగత నిర్ణయంలో మనం సాగిపోతాం. అదే విషయాన్ని ఇప్పుడు బైబిల్లోంచి మనం నేర్చుకోబోతున్నాం. ఓకే అండి, ముందు కుటుంబ నిర్ణయం అంటే మా సంఘ నిర్ణయం కోసం మాట్లాడదాం. సంఘ నిర్ణయం ఎలా ఉంటుంది? మీకా గ్రంథం 4:5 సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకుందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందుము. ఇది కుటుంబ సంఘ మొత్తం సమాజం అంతా కలిసి తీసుకున్న నిర్ణయం. సకల జనములు ఏం చేస్తారండి? ఎవరి దేవతలను వాళ్ళు స్మరించుకుంటున్నారు. స్మరించుకోవడం కాదు, నడుచుకుంటున్నారు కూడా. పూర్వం చూసారా, లారీల మీద బస్సుల మీద ఆ డ్రైవర్ దగ్గర ఒక మాట ఉండేది, దేవుని స్మరింపుము అనే మాట ఉండేది. ప్రతి బస్సులోను ప్రతి లారీలో నేను చిన్నప్పుడు ఏ లారీ ఎక్కినా ఏ బస్సు ఎక్కినా అది చదివేవాడిని, దేవుని స్మరింపుము. అంటే ఈ వాహనాల ప్రయాణం అనేది అంత ప్రమాద అంత భద్రకరమైనది కాదు, ఎప్పుడైనా ప్రమాదం యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దేవుని దయ మీదే మనం వాహనాల్లో ప్రయాణం చేస్తాము అనే ఉద్దేశం అన్నమాట. మ్యాక్సిమం యాక్సిడెంట్లో కొంచెం కాపాడేవాడు దేవుడే, కాబట్టి మనం దేవుని స్మరించుకుందాం అని అక్కడ రాసి పెట్టేవారు. ఈ ప్రపంచ ప్రజలందరికీ దేవుని గురించి అవగాహన ఉంది కాబట్టి ఏం చేస్తారు? తమ తమ దేవతల నామము స్మరించుచు
నడుచుకుంటున్నారు. ఓకే రైట్. మనం ఏం చేద్దాం? మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాము. హల్లెలూయా. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎల్లప్పుడు అనే మాట. సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుకుంటూ నడుచుకుంటున్నారు. మనం వేరే, మనం అలా కాదు. మనం ఎల్లప్పుడూ స్మరిస్తాం. వెలుగులో స్మరిస్తాం, చీకటిలో స్మరిస్తాం, సంతోషంలో ఆయన నామాన్ని గానం చేస్తాం, దుఃఖం వచ్చినప్పుడు కూడా ఆయన నామాన్ని గానం చేస్తాం. ఒక బిడ్డ పుట్టినప్పుడు మనం స్తుతికూటం పెట్టుకుంటాం, ఆ బిడ్డ చనిపోయినప్పుడు కూడా స్తుతికూటమే పెడతామండి. జ్ఞాపకార్థ స్తుతికూటిక అన్నమాట. మనం పెళ్ళప్పుడు కూడా దేవుని స్తుతించి ఆరాధించడమే కాదు, ముసలి కాలంలో కూడా మనం అంటే పెళ్లి చేసుకున్న యవనస్తులు దేవుని స్తుతిస్తారు. వృద్ధాప్యంలోకి వచ్చి ఆ యవనస్తులు వృద్ధులైపోయిన తర్వాత కూడా దేవుని ఆరాధిస్తూనే ఉంటారు. గమనించండి, మనమైతే ఎల్లప్పుడూ. ఆ మాట చాలా నాకు చాలా నచ్చిన మాట. ఎల్లప్పుడూ కష్టమైన, బాధైనా, ఏడుపైన, దుఃఖమైన ఎల్లప్పుడూ మనం మన దేవుణ్ణి స్తుతిస్తాం. ఇది సంఘ నిర్ణయం, మనం అందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. దయచేసి ఈ నిర్ణయంలోకి రండి అందరూ. ఇంకో ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, దయచేసి మిమ్మల్ని భయపెడతానికి నేనైతే మాట్లాడలేదు, కానీ యాక్చువల్గా జరగబోయే సంఘటనలు చెప్తున్నాను. ఇది ఇదంతా చక్కగా సమసిపోతుంది. ఏప్రిల్ 14 నుంచి మనం అందరం ఫ్రీ అయిపోతాం అనుకుంటున్నారా? అలా జరగదు. ఇంకా భయంకరమైన విషయం ఇందాకే చదివాను ఇంటర్నెట్లో, చైనాలో సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందట. సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది ఎలాగ తెలుసండి? ఫస్ట్ వేవ్స్లో దానికి సింప్టమ్స్ కనబడేవి ఏంటి? జ్వరము, దగ్గు, ఆయాసం. అప్పుడు అమ్మో ఇతనికి వైరస్ అంటుకున్నట్టుంది అని చెప్పి అప్పుడు టెస్ట్ తీసుకెళ్లేవారు. పాజిటివ్ వస్తే ఏం చేసేవారు? హాస్పిటల్ తీసుకెళ్లేవారు, క్వారంటైన్ చేసేవారు. నెగిటివ్ వస్తే క్వారంటైన్ చేసేవారు కాదు. అయితే ఎవరికి టెస్ట్ చేసేవారు? కేవలం జ్వరం, దగ్గు, మరి జలుబు లాంటివి, ఆయాసం లాంటివి ఉండే వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు చైనాలో పరిస్థితి ఎలా ఉందంటే అది సింప్టమ్స్ చూపించట్లేదట. వైరస్ లోపలికి వెళ్తుంది కానీ దగ్గు రాదు, జ్వరం రాదు, ఆయాసం రాదు, ఆ వ్యక్తి హ్యాపీగానే ఉంటాడు. ఆ కరోనా వైరస్ ఆ వ్యక్తిలో అలా దాగు అంటే ఆ వ్యక్తిని ఒక వాహనంగా చేసుకుంటుందట. ఆ వ్యక్తిని ఏం చేయదట, ఆ వ్యక్తిని ఏమీ చేయదు, ఆ వ్యక్తిని ఒక వాహనంగా చేసుకుంటుంది. కానీ ఆ వ్యక్తి ద్వారా వేరే వాళ్ళ మీద జంప్ చేస్తుంది అనమాట. వాళ్ళకేం కాదు అంటే ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఉంటుందట అది. చిన్నపిల్లల్లో ఆ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. వాళ్ళకైతే ఏమి కాదట, కానీ ఆ చిన్నపిల్లలతో ఆడుకుంటున్న పెద్దోళ్ళు ఉంటారు కదా, వృద్ధులు, ఆ 50, 60, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు, వాళ్ళకి అది పట్టుకుంటుంది, వాళ్ళని మరణంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఎంత ఇంకా భయంకర మోసం, అసలుకే మోసం అది. లోపలికి వెళ్ళి 14 రోజుల వరకు దొరకకపోవడమే మోసం. ఇప్పుడేంటి, సింప్టమ్స్ చూపించకుండా అసలు మంచిగా కనిపిస్తున్నారట. టెస్ట్ చేస్తే పాజిటివ్ కనిపిస్తుందట, వాళ్ళకి సింప్టమ్స్ అయితే ఉండట్లేదట. ఇలాంటి పరిస్థితి, గడ్డు పరిస్థితి. చైనాలో సెకండ్ వేవ్ వచ్చిందంటే అర్థం ఏంటండి, ప్రపంచం అంతా అదే రిపీట్ అవుతుంది. కరోనా కేసులు రావు అంటే పాజిటివ్స్ ఉండవు, కానీ రహస్యంగా వెళ్ళిపోతుంది. ఇంకా గడ్డు ప్రపంచం గడ్డు పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. మనకైతే భయం లేదు, హల్లెలూయా, మనకి ప్రభు ఉన్నాడు. ఎందుకంటే నీ ప్రక్కను 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రభు పాదాలు గట్టిగా పట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అవసరమైతే పాదాలు పట్టుకొని కూడా చెప్పాలి, మీ పాదాలు పట్టుకొని చెప్పాలి నేను. ప్రభు పాదాలు పట్టుకోండి బాబు అని మీ పాదాలు పట్టుకొని చెప్పాలి. అంత బాధగా ఉంది పరిస్థితి. లోకం బాగుపడుతుంది అనుకోకండి, లోకం ఆర్థిక పరిస్థితులు బాగుపడుతుంది అనుకోకండి. ఈ వైరస్ కంటే భయంకర వైరస్లు వస్తాయి, ఇదే వైరస్ భయంకరంగా తయారవుతుంది. దీని వెనక సైతాను శక్తి ఉంది. దేవుడు సైతానికి ఒక అవకాశం ఇచ్చాడు, అనుమతి ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు. యోబు విషయంలో ఎలాగిచ్చాడో,
ప్రపంచం విషయంలో కూడా అలాగ అనుమతి ఇచ్చేశాడు. ఎందుకంటే ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలి, క్రీస్తు విరోధికి అనుమతి ఇవ్వాలి కదా. 7 సంవత్సరాలు క్రీస్తు విరోధికి ఎలాగైతే 7 సంవత్సరాలు అనుమతి ఇవ్వాలో, క్రీస్తు విరోధి తన ప్లాట్ఫామ్ సిద్ధపరచుకోవడానికి ఇది ఇవ్వాలి దేవుడు. బైబిల్ నెరవేరాలి కాబట్టి ఇది అవుతుంది. ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలించే ఒక విరోధి రావాలంటే ఆ క్రీస్తు విరోధికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? ప్రపంచాన్ని కాపాడగలిగే లక్షణాలు ఉండాలి. ప్రపంచాన్ని కాపాడే లక్షణాలు ఉంటే అసలు ప్రపంచం ఎందుకు కాపాడాలి? ప్రపంచం అంతా బాధలోకి వెళ్ళిపోవాలి కదా, ప్రపంచం అంతా కష్టాల్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఆ ప్రపంచాన్ని నేను రక్షిస్తాను అనుకుంటూ క్రీస్తు విరోధి ఒకడు వస్తాడు. ఓకే, ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులు తయారవుతున్నారు. ప్రోటోకాల్ టైప్ అనమాట, ప్రోటోటైప్ క్రీస్తు విరోధులు అంటారు. ఇప్పుడే కదండి 2000 సంవత్సరాలుగా క్రీస్తు విరోధులు వస్తూనే ఉన్నారు. అయితే అందులో ఒకడు టాప్లోకి ఎక్కుతాడు, అంటే తను నిజంగా 7 సంవత్సరాలు పరిపాలన చేసే క్రీస్తు విరోధిగా తను ఉంటాడు. కానీ ఇప్పటికే చాలామంది తయారవుతున్నారు క్రీస్తు విరోధులుగా, వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు కూడా. ఇక ఆఖరి రోజులకు అయితే ప్యానిక్ అవసర పని లేదు మనకు. ఇవి జరగని ఆరంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకొని ధైర్యంగా ఉండి మీ విడుదల సమీపించినది. మనం త్వరలోనే మధ్యాకర్షణకు వెళ్తాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అది నేను చెప్తున్న బాధ. ఒక మనమంతా నిర్ణయం తీసుకోవాలి. మన సంఘం మనమంతా యేసుక్రీస్తు సార్వత్రిక సంఘం, యేసుక్రీస్తు దేహంలో ఉన్నాం. లోకల్ చర్చ్ కాదు ఇప్పుడు మనం చేస్తుంది, మనం యూనివర్సల్ చర్చ్లో ఉండి మాట్లాడుతాం. ఇక్కడ అనేకమైన సంఘ సభ్యులు ఉన్నారు, అనేకమైన దైవ సేవకులు కూడా ఉన్నారు ఇందులో. కాబట్టి మనం అందరం కలిసి ఒక సార్వత్రిక సంఘం, మనం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. ఏమిటంటే సకల జనులు తమ తమ దేవతలను అనుసరించి నడుచుకుంటున్నారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాము. ఎల్లప్పుడూ అనే మాట గట్టిగా అరిచి చెప్పాలనుకుంది. గనుక దయచేసి పగలు రాత్రి తేడా లేకుండా మీరు గంట సేపు మోకరించి ప్రార్థన చేసుకున్నారనుకోండి, అమ్మాయ్యా ఈ రోజుకి గంట సేపు మోకరించి ప్రార్థన చేశాను కాబట్టి మళ్ళీ ఈ రోజు నేను మోకరించనక్కర్లేదు అనుకోకండి. మళ్ళీ ఇంకో గంట సేపు మోకరించే అవకాశం వచ్చింది అనుకోండి, మళ్ళీ మోకరించండి. 2 గంటల సేపు మోకరించారు, మీ మనసుగో బోర్డు తృప్తి అయిపోతుంది, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్టుగా, అబ్బాయి ఈరోజు 2 గంటలు ప్రార్థన చేశాను బాబోయ్ అని అనిపిస్తుంది. మళ్ళీ మీకు గంట సేపు ప్రార్థన చేసుకున్న టైం దొరుకుతుంది, మళ్ళీ మోకరించండి. ఏం పర్వాలేదు మళ్ళీ మోకరించండి. 3 గంటలు అబ్బో బాబోయ్ మళ్ళీ మోకరించకూడదు బాబోయ్, 3 గంటలు అప్పుడే ప్రార్థన చేశాను, ఏదో దేవుడికి ఏదో మేలు చేసినట్టు అనమాట. మనం మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మనం టైం లెక్కేసుకుంటాం, రోజు దేవుడికి మేలు చేస్తున్నాం బాబాయ్, మన ప్రార్థన వల్ల దేవుడు బతికేస్తున్నాడు అనమాట. ఈ ప్రార్థనలో ఎప్పుడైనా 2 కన్నీటి చుక్కలు వచ్చాయనుకోండి, అబ్బా ఎంత తృప్తో, అమ్మో ఈరోజు కన్నీటితో ప్రార్థన చేశాను అని వెంటనే మన వాళ్ళకి ఫోన్ చేసి, ఏమండి మరి ఈరోజు కన్నీటి ప్రార్థన వచ్చింది అంటే బతుకంలో ఎప్పుడు రాదు ఎప్పుడు కన్నీటి ప్రార్థన రాకుండా ఒక్కసారి 2 బొట్లు కారితే అది రికార్డ్ చేసుకుంటాం, అదేదో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కినంత సరదా అనమాట. అంటే ఏదో మనం మేలు చేసాం. ఇప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం బట్టి సంతోషపడే రోజులు కావు, ఏది సరిపోదు. యాక్చువల్గా మీరు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడుస్తూ ఉన్నప్పటికీ అది సరిపోదు, ఈ వారం అంతా ఏడుస్తున్నప్పటికీ సరిపోదు. అలాగని ఏడమని కాదండి, అంటే మీ ఆధ్యాత్మిక కార్యక్రమాల బట్టి సంతృప్తి చెందకండి. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాం. సంతోషమైనా సంతోషం లేకపోయినా, దుఃఖమైనా దుఃఖం లేకపోయినా, తృప్తిగా ఉన్నా తృప్తిగా లేకపోయినా, భయంలో ఉన్నా ధైర్యంలో ఉన్నా, ఎల్లప్పుడూ 24 అవర్స్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అర్ధరాత్రి వేకూజామున, ఇప్పుడు టైం లేదు, ఇక లాస్ట్ డేస్లోకి వచ్చేసాం. మనం ఎల్లప్పుడూ ఆయనను స్మరించుకుంటాం, ఆయన నామాన్ని ఘనపరుస్తాం, ఆయన స్తుతిస్తాం, ఆయన మాటల ప్రకారం జీవిస్తాం. నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను, దయచేసి అందరినీ క్షమించండి. గబగబా లాస్ట్ వచ్చాం కదా, ఎవరెవరి మీద మీ కోపాలు ఉన్నాయో వారిని క్షమించేయండి. వారికో ఒక ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని క్షమించానని చెప్పండి. అంటే చెప్పడం అంటే అలా చెప్తే వాళ్ళకి మళ్ళీ కోపం వస్తుంది, మమ్మల్ని మీరు క్షమించడానికి మీ మేమేమి తప్పు చేసామంటారు వాళ్ళు, అది ప్రాబ్లం వాళ్ళతో. అంటే వాళ్ళ దృష్టికి తప్పు చేసినట్టు కాదు, వాళ్ళు అనుకుంటారు నేను కరెక్టే చేశాను, కానీ వాళ్ళు మనల్ని గాయపరిచారు. అప్పుడు
మామూలుగా ఫోన్ చేసి మాట్లాడేయడమే క్షమించమన్నమాట. ఒకవేళ ఎవరైనా గాయపరిచినట్టు మీకు అనిపిస్తే దయచేసి మమ్మల్ని క్షమించండి అని అడగడానికి మాత్రం సిగ్గుపడకండి, భయపడకండి. ఎందుకంటే ఆఖరి రోజులు, దయచేసి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రభు బల్ల తీసుకునేటప్పుడు ఏ మాటలు చెప్తామో ఆ మాటలు ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ప్రభు బల్ల తీసుకున్నట్టే, వాక్యమే దేవుని ఆహారం కదా, వాక్యమే జీవాహారం కదండి. మీరు రొట్టె పట్టుకున్నప్పుడే ఆ ఫీలింగ్ వస్తుందా? ద్రాక్షారసం పట్టుకున్నప్పుడే ఆ క్షమాపణ అనే ఫీలింగ్ రావాలా? ఏ వాక్యం వినేటప్పుడు ఆ ఫీలింగ్ రాదా? వాక్యం దేవుని జీవాహారం కాదా? వాక్యం వింటామంటే అర్థం ఏంటండి? ప్రభు వల్ల పాల్గొన్నట్టే లెక్క. వాక్యాన్ని వింటూ తింటూ ఉన్నాను ఇప్పుడు. కనుక ఇప్పుడు ఎవరెవరి దగ్గర క్షమాపణ కోరుకోవాలంటే దయచేసి క్షమాపణ కోరండి. ఈరోజు ఒక్కరికైనా ఫోన్ చేయండి. ఈరోజు ఒక్కరి విషయంలో ప్రార్థన చేయండి. వాళ్ళ ఫోన్లో దొరకకపోతే దయచేసి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే మనం ఎల్లప్పుడూ యెహోవా నామం స్మరిస్తూ ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, సంఘ నిర్ణయం తీసుకుంటున్నాం. సకల జనములు తమ తమ దేవతల నామం స్మరించుకుంటారు. వాళ్ళకి ఇలాంటి క్షమాపణలు, ప్రేమలు ఇలాంటివి ఏమి ఉండవండి. వాళ్ళకి స్మరించుకోవడం తప్ప వాళ్ళకు ఆధ్యాత్మిక నైతిక విషయాలు ఉండవు, కానీ మనకు ఉన్నాయి. మనం మీ దేవుడని యెహోవాను పరిశుద్ధుడని గనక మీరును పరిశుద్ధులై ఉండవలను అన్న దేవునిని ఆరాధిస్తున్నాం మనం. మన దేవుడని యెహోవా అంటే ఏంటి? ఆ యెహోవా లక్షణాలు తెలుసుకోవాలి మనం. మన దేవుడని యెహోవాను ఆరాధిస్తుంటే మన దేవుడని యెహోవా పరిశుద్ధుడని యెహోవాను మనం స్మరించుకుంటాం, ఎల్లప్పుడూ ఆయన్ని స్మరించుకుంటాం. అంటే అర్థం ఏంటి? ఈ అన్యజనులు స్మరించుకోవడం వేరు, మన మా దేవుడు యెహోవాను స్మరించుకోవడం అంటే ఆయన ఆజ్ఞలను స్మరించుకోవడం, ఆయన మాటలను స్మరించుకోవడం. కనుక ఓకే, ఎవరికైనా ఎవరి దగ్గర మీరు డబ్బులు తీసేసుకొని ఆ డబ్బులు అడుగుతుంటే మా దగ్గర లేవు, మీరు కోర్టులో కేసు చేసుకోండి, మేము మీకు తీర్చలేము, అయినా అసలు మీరు ఎప్పుడు మాకు ఇచ్చారు, ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి మన ఇళ్లలో. దయచేసి వారికి ఫోన్ చేసి మీ దగ్గర పరాన్ దగ్గర మేము డబ్బులు తీసుకున్నాం, ఇవ్వలేకపోతున్నాం, క్షమించండి. ఒకవేళ యేసుప్రభు ఈ రాత్రి వస్తే మీ డబ్బులు నేను చెల్లించలేని కారణంగా, రుణగ్రస్తునిగా అయిపోయిన కారణంగా ఇక్కడ ఈ భూమి మీద ఉండిపోతాను, కాబట్టి నన్ను క్షమించండి, నేను తప్పకుండా మీ డబ్బులు మీకు చెల్లిస్తాను అని ఒప్పుకోవాలండి. ఈ ఇదేంటంటే ఇక ఆఖరి మాటలు, చచ్చిపోయే ముందు చెప్పే మాటలాగా ఉన్నాయి నాకు కూడా. ఎలా ఉందంటే ఇక నేను కూడా అయిపోతున్నామో, నేను నా పరిస్థితులు అంటే ఐసీయూలో ఉన్నానేమో, డాక్టర్ గారు 2-3 గంటలు టైం ఇచ్చి ఉంటారు, ఆ 2-3 గంటల్లో ఎలాగ చచ్చిపోతాను, కాబట్టి నా పిల్లలందరికీ ఏదో చెప్పేయాలనేసి చెప్తున్నట్టుగా ఉంది నా ఫీలింగ్ ఇక్కడ. దయచేసి ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చి ఉంటారనుకోండి, వాళ్ళు తీర్చలేక ఫీల్ అవుతున్నారనుకోండి, ఒకవేళ క్షమించగలిగితే క్షమించేయండి. వాళ్ళతో ఫోన్ చేసి మీకు మేము పలానప్పుడు డబ్బులు ఇచ్చాము, మీరు మాకు ఇవ్వలేకపోతున్నారు, మేము మిమ్మల్ని క్షమించేశాం, మీరు మాకు ఇక ఇవ్వక్కర్లేదు అంటే వాళ్ళు కూడా అమ్మయ్యా అనుకుంటారు. ఎందుకంటే ఈ కరోనా టైంలో డబ్బు జీతాలే లేవు, సంపాదనే లేదు, ఇప్పుడు అప్పులు ఎలా తీరుస్తారు? ఈ టైంలో ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు మనం అప్పులు తీర్చమని అడగడానికి ఏమి ఛాన్స్ లేదు. హైదరాబాద్లో ఒక ఓనర్ అటండి, అందులో 4 స్టూడెంట్స్ అద్దుకుంటున్నారు 4 రూమ్లో. ఆ 4 స్టూడెంట్స్ని పిలిచి, బాబు ఈ లాక్డౌన్ అయ్యేంత వరకు మీరు అద్దె కట్టక్కర్లేదన్నట. ఎంత అద్భుతం అండి, ఒక అన్యుడు, లాక్డౌన్ అయ్యేంత వరకు మీరు నాకు అద్దె కట్టక్కర్లేదు. వాళ్ళకి ఎంతో రిలీఫ్. ఆయన ఏమో లాక్డౌన్ అయ్యేంత వరకు, లాక్డౌన్ అయిన తర్వాత మళ్ళీ అన్ని నెలలు అద్దె కట్టమంటలేదండి, అసలు వద్దే ఉంటున్నాడు. ఈ టైంలో మీకు ఫ్రీ, ఈ 4 రూములు మీ 4 ఫ్రీ, మళ్ళీ మీరు పనులకెళ్ళి మళ్ళీ మీరు సంపాదించుకుంటే అప్పుడు నాకు అద్దె కట్టండి, కానీ ఇప్పుడు కట్టక్కర్లేదన్నాడు. ఎంతోమంది అలాంటి అద్భుతమైన త్యాగాలు చేస్తున్నారు. ఈరోజు మనం ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. మరి ఎందుకంటే ఒకళ్ళు మీరు ఎవరికైనా అద్దెలకి ఇచ్చి ఉండొచ్చు, మరి అతనిలాగా అద్దె తీసుకోవద్దు లేకపోతే ఇచ్చిపెట్టండి అని నేను చెప్పలేను, అది ఎవరి నిర్ణయం వాళ్ళది. కానీ వాళ్ళని మనం ఇబ్బంది పెట్టొద్దు, ఎందుకంటే మన దేవుడని యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకునేవారు మనం. మన దేవుడు ప్రేమ గలవాడు. ఇందాకేమనుకో, పరిశుద్ధులైన దేవుడు, మన దేవుడు ప్రేమ గల దేవుడు, అత్యంత ప్రేమ, జాలి, దయ, కరుణ, కటాక్షం, వాత్సల్యం, కనికరం, మంచితనం కలిగిన దేవుడు. అటువంటి దేవుడిని మనం ఎల్లప్పుడూ స్మరిస్తుంటాం. ఆ ప్రేమ మనం చూపించాలి. ఓకే, 2-3 విషయాలు చెప్పాను, కానీ అనేక విషయాల్లో ఇప్పుడు మనం
క్రీస్తును పోలి నడుచుకోవలసిన వారం. స్మరి ఎల్లప్పుడూ స్మరించుకోవడం అంటే ఎల్లప్పుడూ ఆయనలాగా జీవించడం, ఆయనలాగా మాట్లాడడం, ఆయనలాగా ప్రవర్తించడం. ఈరోజు మొన్న గ్యాస్ ఆర్డర్ చేశాం, గ్యాస్ బుక్ చేసాం, గ్యాస్ సిలిండర్ వచ్చింది. అంత ప్రతిసారి అతను ఏం చేస్తాడు, లోపలికి తీసుకొచ్చేస్తాడు, వంటింట్లోకి తీసుకొచ్చి పెట్టేస్తాడు, పాత ఖాళీ సిలిండర్ తీసుకెళ్ళిపోతాడు. ఈరోజు గుమ్మలు ఉండి, సార్ మరి ఇగో ఇక్కడ పెట్టేస్తానని అన్నాడు. లోపలికి తీసుకెళ్తే పెట్టేయండి అంటే లోపలికి రావచ్చా అంటున్నాడు. అంటే ఎవరు ఇంట్లోకి అలా చేయట్లేదు అనమాట. అప్పుడు అన్నాను, బాబు నేను యేసు ప్రభు నమ్ముకున్నా, నాకు ఏ భయం లేదు, నువ్వు లోపలికి పెట్టివి, ఎందుకంటే నేను పెట్టలేదు కదా, ఇప్పుడు అంత బరువైన సిలిండర్ నేను పెట్టలేను కాబట్టి అతనే పెట్టాలి. ఇప్పుడు మనం చెప్పాను కదా, పని మనుషులు లేకపోతే మేము పనులు చేసుకోలేము కాబట్టి వాళ్ళు వస్తారు కాబట్టి నా ఇంట్లోకి అందరూ వస్తారు వెళ్తారు తప్పదు పది. నా ప్రభు నాకు సహాయం చేస్తాడులే, నువ్వు లోపలికి వచ్చి పెట్టే బాబు అన్నారు. మంచిదండి, చాలా సంతోషం అండి. మరి రావాల్సి వస్తే ఎలాగైనా వస్తుంది, రాకూడదంటే దేవుడే రాకుండా చేస్తాడండి అనుకుంటూ లోపలికి పెట్టి, అంటే ఈ టైంలో మన విశ్వాసాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి. అలాగని అజాగ్రత్తగా ఉండకండి. మన జాగ్రత్తలు మనం తీసుకుందాం మ్యాక్సిమం, కానీ మనకి మించిన జాగ్రత్తలు మనం ఏం తీసుకోం. ఎందుకంటే సకల జనములు తమ తమ దేవతల నామమును అనుసరించి నడుచుకుంటున్నారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును అండర్లైన్ ఏంటండి, ఎల్లప్పుడు ప్రతి పరిస్థితిలో ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో ప్రతి ఒక్క టైంలో మనం ఆయన్ని స్మరించుకుంటాం. ఇది ఒక నిర్ణయం. సరే ఇప్పుడు ఇంకే ఇందాక ఏమనుకున్నాం, ఒకవేళ సంఘ నిర్ణయంలో ఎవరైనా ఒకడు బ్రేక్ అయిపోవచ్చు, ఒక కుటుంబం జారిపోవచ్చు, అప్పుడు ప్రతి కుటుంబం జారిపోకుండా ఉండేటట్లుగా మనం కుటుంబ నిర్ణయం తీసుకుంటాము. యెహోషువ గ్రంథం 24:15 చూద్దామండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడు అని తోచిన ఎడలా, మీరు ఎవరిని సేవించేదరో సేవించుకోండి, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించేదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించేదరో, నేడు మీరు కోరుకునుడి, మీరెవని సేవింప కోరుకునేనను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదం. యెహోషువ నోట్లోంచి ఆ మాటలు పలుకు వస్తుంటే ఆ సమాజంలోని ఒక్కొక్క కుటుంబం ఎలాగ వినుంటారని వాటిని ఆ మాటల్ని. ఇప్పుడు నేనే మీతో అన్నాను అనుకోండి, నేనే బాబు నాయనలారా మీ ఇష్టం, మీరు ఎవరు పూజ చేసుకోండి చేసుకోండి, మీరు ఎవరిని ఆరాధించుకుంటే ఆరాధించుకోండి, మీరు ఎలా మీ ఏ ఆచారాలు ఆచరించుకోండి ఆచరించుకోండి, నా నేను మాత్రం మీతో కలవను, నేను మిమ్మల్ని అనుసరించను, నేను మిమ్మల్ని సపోర్ట్ చేయను, నేనైతే ఇదిగో నేను నా భార్య బిడ్డలు యేసు ప్రభువులో ఉంటాం, ఏదైనా నాకు అనవసరం. నిన్న రాత్రి 9:09 దీపాలు వెలిగించమని మోడీ గారు చెప్పారు కదండి. చాలామంది క్రైస్తవులు పాస్టర్స్ కూడా క్యాండిల్ లైట్ సర్వీస్ చేశారు, క్యాండిల్ లైట్ సర్వీస్ చేసి యేసు ప్రభు పాటలు పాడుతున్నారు. యాక్చువల్గా అది ఒక వ్రతం అని తెలిసింది నాకు, అది ఒక వ్రతం అట. ఆ వ్రతంలో ఆ 9:09 పాటు ఏదో వెలిగించడం ఏదంతో అదే దానికి సంబంధించిన బోర్డు విషయాలు ఇంటర్నెట్లో చదివాను. వెంటనే చెప్పేశాను, ఎవరు మన వాళ్ళు ఎవరు కూడా అసలు నిన్నే మీకు మొన్న చెప్పాల్సిందేమో, మొన్న చెప్పుంటే బాగుండేది మీకు. నిన్న దర్శించి మా పాపకు తెలియదు సంగతి, ఇది హిందూకి హిందూ వ్రతానికి సంబంధించి తెలియదు, తెలియక నిన్న మార్నింగ్ 9:00 ఫోన్ చేస్తుంటే, డాడీ ఉండండి 9:00 లైట్లు వెలిగించే కార్యక్రమం ఉంటుంది కదా, అది చేసుకున్న తర్వాత ఫోన్ చేస్తుంది, బాబోయ్ నువ్వే నీకెవరో చెప్పలేదా, ఇది మనం చేసేది కాదమ్మా, అది హిందువులు చేసేది, మోడీ ఒక హిందూ ఆచారాన్ని పెట్టాడు, అది కంపల్సరీ కాదు, అది మ్యాండేటరీ కాదు, అది అందరికి చేయాల్సిన అవసరం లేదు, నువ్వు చేయొద్దు అసలు అలాంటివేం చేయకుండా, అవునా డాడీ సారీ డాడీ నాకు తెలియదు అంటుంది. అంటే అవగాహన లేక. అయితే నిన్న మాత్రం మా ఇంట్లో అన్ని లైట్లు వేసుకొని చూస్తున్నాం, ఎవరు ఎదురింటోళ్ళు ఎదురింటోళ్ళు అంటారు, బాబు లైట్లు ఆపండి అన్నాడు దర్శన్ బాబుకి, తెలియదు నేను చెప్పి మొత్తం అన్ని లైట్లు వేయాలన్నాను, పైన బాల్కనీలో ఇక్కడ మొత్తం వారంలో అన్ని లైట్లు వేయాలన్నాను. ఎందుకంటే మనం వారితో కలవాల్సిన అవసరం లేదు, ఈవెన్ మన కుటుంబ సభ్యులే మనతో అంటే మన సంఘంలోనే కొన్ని కుటుంబాలను మనతో ఎక్కిమించలేదు అనుకోండి, ఓకే ఇట్స్ రైట్, ఓకే కుటుంబాలారా మీ ఇష్టం,
ఎవరు ఎలా ఉంటారో మీ ఇష్టం. నా కుటుంబం మాత్రం నేను దేవునితోనే ఉంటాను, నేనును నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో కుటుంబ నిర్ణయం అవసరం. మీ కుటుంబం అంతా కలిసి ఒక లెగసీ స్టార్ట్ చేయండి. ఒకవేళ యేసు ప్రభు రాకడ ఆలస్యమైతే మీ పిల్లల 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 పిల్లలు కూడా ఇదే లెగసీలో కంటిన్యూ అవ్వాలి. ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి. ప్రతి ఇంట్లో ఫ్యామిలీ ఆల్టర్ అనేది ఒకటి ఉండాలి. అది ఫ్యామిలీ లెగసీ అనుకుందాం. భార్యాభర్తలు పిల్లలు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళతో కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. దయచేసి లాక్డౌన్ అయిన తర్వాత కుటుంబ ప్రార్థన ఆఫ్ చేసేయకండి. ఎలాగా మనం ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7:30 వరకు కూర్చున్నా, ఈ దీన్ని కంటిన్యూ చేయండి. మీరు మీ టైంను వాడుకోండి. అవసరం అయితే మీ నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. కుటుంబ ప్రార్థనలకి ఈ జూమ్ యాప్ ఎలాగా మనకు వచ్చింది కాబట్టి దీని ద్వారానే మనం కంటిన్యూ చేద్దాం. ఒక లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా మనం చేద్దాం. ఎందుకంటే ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఆ నిర్ణయంలో నిలబడాలి. ప్రతి కుటుంబం ప్రతి ఇప్పుడు నేను నా కుటుంబంతో పాటు ఈ నిర్ణయంలో నిలబడ్డాను. నేను కొంతమందికి మాదిరిగా ఉంటాను. ప్రతి కుటుంబం ఇంకో కుటుంబానికి వాళ్ళు మాదిరిగా ఉంటారు, వాళ్ళు ఇన్స్పిరేషన్ అవుతారు. కాబట్టి మీరు ఇంకొక ఇన్స్పిరేషన్ అయ్యేలాగా మీ కుటుంబ ప్రార్థన కంటిన్యూ చేయండి దయచేసి. అది గొప్ప ఆశీర్వాదం కూడా. మరి మా నాన్నమ్మగారికి 4 కొడుకులు, మా నాన్నగారి తర్వాత 3 కొడుకులు అన్నమాట. ఆ ఆఖరి అబ్బాయిని బైబిల్ కాలేజ్కి పంపించారు. ఆయన పాస్టర్ గారు అయ్యారు. ఆయన దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్, మార్నింగ్ అండ్ ఈవినింగ్. నిత్యానంద పాస్టర్ గారు అని మా ఆ పాప వాళ్ళ పాప మన దగ్గర ఉంది, ప్రేమ కొల్లబతుల అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. అయితే మా చిన్నాన్నగారు నిత్యానంద గారు మా పాస్టర్ గారు మా చిన్నాన్నగారు ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినా ఏమైనా సరే ఆఖరి వరకు మా పిన్ని గారు మా చిన్నాన్నగారు ఇలా లేవగానే వాళ్ళకు డైలీ రీడింగ్ ఉండేది, బుక్ ఉండేది డైలీ డివోషన్, అది చదువుతారు. చక్కగా చదివి దాని మీద అండర్లైన్ చేసుకుంటారు. ఆ తర్వాత మా పిన్ని గారు మా చిన్నాన్నగారు కలిసి ప్రార్థన చేసుకుంటారు. పిల్లలు ఉంటే పిల్లలు ఎక్కిపిస్తారు. వారి జీవితంలో ఒక్క పూట కూడా దాన్ని బ్రేక్ చేసినట్టు నాకు తెలియదు. అది ఎంత ఆశీర్వాదం అయిందంటే మా చిన్నాన్నగారికి మా పిన్ని గారికి 2 కొడుకులు ఒక కుమార్తె, ఒక కుమారుడు పెద్ద కొడుకు విజయానంద్ మనతో కూర్చుంటున్నారు. ఇక్కడ ఎంఈపి కాలనీలో ఒక పెద్ద ఎస్టీఏ స్కూల్కి ప్రిన్సిపల్ తను. ఎంత బాధ్యత, 6 కోట్ల రూపాయల బడ్జెట్తో ఆ స్కూల్ కట్టిస్తున్నాడు తండ్రి, అంటే మిషన్ తరపునే. ఎంత నాకు ఒక్క పైసా తను అందులో తీసుకోకుండా ఎంత ఫ్రీగా సర్వీస్ చేస్తున్నామట. అది ఆశీర్వాదం. మా చిన్నాన్నగారు మా పిన్ని గారు చేసిన కుటుంబ ప్రార్థన వల్ల ఇప్పుడు మా పెద్ద తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ చక్కగా రోజు ప్రేయర్ చేసుకుంటుంటారు. వాళ్ళకి ఆశీర్వాదం, గొప్ప దీవెన వచ్చింది. 2వ తమ్ముడు మరి దేవానంద్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ బహుగా దీవించబడ్డారు. వాళ్ళు రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటారు. ఇప్పుడు మా చెల్లి ఇక్కడ మన మధ్యలో ఉంది, తను ప్రేమ సునీత, తను కూడా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు కూడా ప్రేయర్ చేసుకుంటారు. చక్కగా ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది వాళ్ళకి. ఆ ఇద్దరు పిల్లలు మ్యూజిక్ నేర్చుకున్నారు. నేను పాడారు కదా వాళ్ళు ఆ ట్రంపెట్స్తో, వాళ్ళిద్దరు కూడా ఆ మ్యూజిక్ చేస్తూ దేవుని ఆరాధిస్తారు. మా చిన్నాన్నగారు కేవలం ఫ్యామిలీ ప్రేయర్ అండి. బ్లెస్సింగ్ అంటే సీక్రెట్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్ అంటే అలాగా మా చిన్నాన్నగారి 3 పిల్లలు అద్భుతంగా దీవించబడ్డారు. దానికి కారణం తల్లిదండ్రుల కుటుంబ ప్రార్థన, అంటే కుటుంబ నిర్ణయం అన్నమాట. మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి. మీరు మీ పితరుల దేవతను సేవిస్తారో, మరి ఆ అమ్మోరియుల మధ్యలో ఉన్నారు వాళ్ళ దేవతను సేవిస్తారో, సరే మీ ఇష్టం. ఇంకేం చేస్తాం, యెహోషువా చెప్పి చెప్పి అలసిపోయి ఉంటాడు అన్నమాట. బాబు నాయనలారా మన దేవుడు మంచి దేవుడు అంటూ చెప్పి చెప్పి అలసిపోయి ఆఖరికి అన్నాడు, ఇదిగో మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి. నా కుటుంబంతో నేను కుటుంబ ప్రార్థన మానను. అది నేను నా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు అంటే అర్థం ఏంటంటే మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాము, ఖచ్చితంగా పాటిస్తాము. కుటుంబ ప్రార్థన లేని వారు ఈ మాట చెప్పలేరు. మీరు కుటుంబ ప్రార్థన చేసుకోకుండా నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవించదు అని ఇంత బోర్డు పెట్టినా ఇంత బోర్డు పెట్టినా ఉపయోగం లేదు. బోర్డులు అయితే పెడుతున్నాం, మనం వాక్యాలు పెట్టుకుంటున్నాం. ఏమిటి చెప్తున్నాం, నేనును నా ఇంటి వారిను యెహోవానే సేవిస్తామని బోర్డులు పెట్టాం. ఏది మరి ఏది సేవించడం, కనీసం కుటుంబ ప్రార్థన లేకుండా ఎలా సేవిస్తున్నారు మీరు? మీ ఇంట్లో కలిసి కనీసం భార్యాభర్తలు కూర్చొని ప్రార్థన చేయకుండా యెహోవాను కుటుంబ సహితంగా ఎలా సేవించడం అవుతుంది చెప్పండి.
అది అబద్ధం, అది మోసం. సాతాను మనల్ని మోసగిస్తున్నాడు. మీకు భర్త సహకరించకపోతే మీ బిడ్డలతో కూర్చోండి, ఎవరైతే మీరు ఒక్కడైనా కూర్చోండి, ఒక టైం పెట్టుకోండి, ఒక ప్లేస్ పెట్టుకోండి, దాన్ని పాటించండి. ఇప్పుడు చూడండి, మా ఇంట్లో ఎలా జరుగుతుంటే, నేను ఎవరో నా దగ్గరికి వస్తుంటారు, నేను ఏదో ఫోన్లో మాట్లాడుతుంటాను, కానీ నా భార్య అంటే పాస్టర్ గారు మాత్రం ఖచ్చితంగా తను కూర్చొని పాటలు పాడుకోవడం, బైబిల్ చదువుకోవడం, తను ఏవో డైలీ డివోషన్ చదువుకోవడం తను చేస్తూ ఉంటుంది. తన బాధ్యత నేను జాయిన్ అవుతుంటాను, లేకపోతే తనే పిలుస్తుంటుంది, ఓకే కొంతసేపు ఆ ఫోన్ ఆపండి, కొంతసేపు ఆ పని కట్టండి, రండి ప్రార్థన చేసుకుని, తను పిలుస్తుంటుంది. ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళు కావాలి మన ఇంట్లో ఒకడు. నా భార్య తను పిలిచినప్పుడు బలవంతంగా నా ఫోన్ కాల్స్ కట్టేసి, బలవంతంగా నా పనులు పక్కన పెట్టేసి వెళ్ళి తనతో పాటు కూర్చుంటాను. ఎందుకు తెలుసండి, నేనును నా ఇంటి వాళ్ళను యెహోవానే సేవిస్తాం అని చెప్పడానికి అది ఒక అవకాశం. అది కుటుంబ ప్రార్థన అనేది లేకుండా ఈ మాట మీరు చెప్పడం అబద్ధం, అది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే. ఖచ్చితంగా ఇంట్లో ఒకళ్ళుంటే ఎవరూ రానండి, ఒక ఎవరు రాకపోతే మీరే కూర్చోండి. ఇంట్లో ఎవరో ఒకడైనా స్టార్ట్ చేయండి. టైం ఒక పర్ఫెక్ట్ టైం పెట్టుకోండి, పర్ఫెక్ట్ ప్లేస్ పెట్టుకోండి. ఒక బుజ్జి కుక్క పిల్లని మీరు ఇంట్లో పెంచుకుంటే ఆ కుక్క పిల్లని కూర్చోబెట్టుకోండి, మీ పెట్టని కూర్చోబెట్టుకోండి, మీతో పాటు మీ కుక్క పిల్ల కూర్చుంటుంది. అదే కుటుంబ ప్రార్థన. దయచేసి కుటుంబ ప్రార్థన ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, కరెక్ట్గా కుటుంబ ప్రార్థన ముందే గొడవ వచ్చిందండి, కుటుంబ ప్రార్థన క్యాన్సిల్. కుటుంబ ప్రార్థన ముందే గొడవ వచ్చింది, కూర్చుంటారు కానీ పాట పాడరాడు, నోరు మోసుకుని కూర్చుంటారు. కుటుంబ ప్రార్థన ముందు గొడవ వచ్చింది, వాళ్ళు ప్రార్థన చేయమంటే నేను చెయ్యను అంటారన్నమాట, వాళ్ళు నేను బైబిల్ చదవను, నాకు మనసులో బాగాలేదు, ఆ రోజు కుటుంబ ప్రార్థన క్యాన్సిల్. అలా చేయకండి, ఎందుకంటే నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. ఫస్ట్ ఏంటి, ఎల్లప్పుడూ కదండి, ఫస్ట్ది ఎల్లప్పుడూ సేవిస్తాము, యెహోవానే సేవిస్తాం. అది ఈ దెబ్బలాటలతోనూ గొడవలతో కనెక్షన్ లేదు. వైజాగ్లో ఒక కుటుంబం నాకు తెలుసు, స్టీల్ ప్లాంట్లో రేమల్లి రవికుమార్ గారు, వాళ్ళ ఇంట్లో పక్కా పాటిస్తారు కుటుంబ ప్రార్థన అనేది. ఓకే, ప్రతిరోజు 8:00 ఎట్టి పరిస్థితిలో ఫ్యామిలీ అంతా, తల్లిదండ్రులు, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు, మొత్తం 6 కుటుంబ ప్రార్థన కూర్చోవస్తుంది. ఆయన స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయ్, ఆయన ఆ డ్యూటీస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అయితే కొద్ది ఒక 2-3 క్రితం ఏం జరిగిందంటే, వాళ్ళ అబ్బాయి, ముగ్గురు ఆడపిల్లలు పుడితే బాబు ప్రభా, ఒక కుమారుని ప్రభా నీ సేవకిస్తాను ప్రభా, ఒక కుమారుని ప్రభా నీ సేవకు సమర్పించుకుంటాను అంటే ప్రభు కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని ఎంతో భయభక్తులుగా పెంచుకుంటూ ఉన్నారు. 8th class 9th class వచ్చినట్టున్నాడు. ఆ అబ్బాయిని బైబిల్, ఒక షార్ట్ టర్మ్ బైబిల్ క్లాస్ కూడా పంపించారు, మ్యూజిక్ నేర్పించారు. అంటే నా కుమారుడు సేవకుడు అయితే మ్యూజిక్ రావాలి కదా, నా కుమారుడు సేవకుడు అయితే పాటలు పాడడం రావాలి కదా అని చెప్పి ఒక 1 కోర్స్ పంపించారు. ఆ కోర్స్కి వెళ్ళి వచ్చాడు. ఒకసారి ఫ్రెండ్స్తో సముద్రంకి వెళ్ళాడు, మన విశాఖపట్నం బీచ్లోకి వెళ్ళాడు, మునిగిపోయి చనిపోయాడు. బాడీ కనబడలేదు. ఆ చనిపోయిన రోజు ఫ్యామిలీ ప్రేయర్ క్యాన్సిల్ చేయలేదు. ఆ రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేశారు, డెడ్ బాడీ కనబడలేదు. 2 ఫ్యామిలీ ప్రేయర్, ఒక పక్కన బాడీ వెతుకుతున్నారు, బాడీ కోసం తిరుగుతున్నారు, కానీ కరెక్ట్ 8:00 మాత్రం అంతా ఆపేసి మళ్ళీ కూర్చొని ప్రభువుని ఆరాధించడం. 4 బాడీ దొరికింది, సమాధి కార్యక్రమం చేశారు. సమాధి కార్యక్రమం చేసిన రోజు కూడా ఫ్యామిలీ ప్రేయర్ ఆపలేదు. ఎంత అద్భుతం! వాళ్ళు మన మధ్యలో ఉన్నారు, మన మీటింగ్లు కూడా వచ్చారు, అప్పుడప్పుడు వస్తుంటారు. ఎందుకంటే మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, లోకంతో చెప్తున్నా మనం. ఎవరిని పూజించుకుంటారో పూజించుకోండి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తా అన్నటప్పుడు కుటుంబ ప్రార్థన ఇంట్లో మనకి ఉండి తీరాలి. ఓకే, ఇప్పుడు ఇక 3 వెళ్తున్నాను. కుటుంబంలో ఒకళ్ళు జారిపోయారు, కుటుంబంలో ఒకళ్ళు మనతో కలిసి రావట్లేదు, కుటుంబ ప్రార్థనలో జారిపోతే కుటుంబం అంతా జారిపోవాల్సిన అవసరం లేదు. అందుకోసం ఏం చేయాలంటే వ్యక్తిగత నిర్ణయం తీసుకోవాలి తప్పకుండా. ఫిలిప్పి పత్రిక 1:21 పౌలు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అది ఓకే, కుటుంబ సభ్యులారా,
మీరు నాతో ఏకీభవించట్లేదు కదా, కొంతకాలం కుటుంబ ప్రార్థన అంటే వచ్చారు, ఇప్పుడేమో ఒక్కొక్కరు జారిపోతున్నారు. లాక్డౌన్ టైం అంతా కుటుంబ ప్రార్థన జరిగింది, లాక్డౌన్ అయిపోయింది, మళ్ళీ ఎవరు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, ఎవరు వ్యాపారాలకు వెళ్ళిపోతున్నారు, ఎవరు ప్రాజెక్టులు చేసుకుంటున్నారు, కుటుంబ ప్రార్థనకు మానేస్తున్నారు కదా. సరే నేను మాత్రం ఆపను, ఇది నా వ్యక్తిగత నిర్ణయం. ఓకే, మీరు ఏం చేస్తారో చేసుకోండి. నాకు ఒక నిర్ణయం ఉంది, బ్రతుకుట క్రీస్తే. నేను బ్రతుకుతున్నానంటే క్రీస్తు లేకుండా బ్రతకను. అసలు క్రీస్తు మాట లేకుండా, క్రీస్తు పని లేకుండా, క్రీస్తు భావన లేకుండా, క్రీస్తు అనే ఆలోచన లేకుండా నేను బ్రతకను. బ్రతుకుట క్రీస్తే. ఓకే, చచ్చిపోయినకోండి ఇదంతా నాకు లాభమే. బ్రతుకంతా క్రీస్తుగానే నేను బ్రతికితే చనిపోయినప్పుడు అది నాకు గొప్ప లాభంగా మారుతుంది. దేవుని స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. నేను ప్రతి పూట, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ క్రీస్తే నా ఊపిరిగా నేను బ్రతికినప్పుడు ఇది పోతుందండి, ఇదేం నష్టం కాదే. నేను చనిపోయినప్పుడు ఇదంతా నాకు లాభం, నిత్యత్వంలోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ప్రతి సంవత్సరం జీతంలో 50 రూపాయలు పెరుగుతుంటుంది, ఇంక్రిమెంట్ అనమాట. ఒక భర్త సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే భార్యతో, అమ్మ నాకు ఈరోజు ఈ సంవత్సరం 50 రూపాయలు ఇంక్రిమెంట్ అంటాడు. 50 రూపాయలు ఇంక్రిమెంట్ పెరిగింది అంటే ఆ భార్య, ఓ 50 రూపాయలు అంటే ఆవిడకి జ్ఞానం లేనట్లు లెక్క. 50 రూపాయలు ఇంక్రిమెంట్ అంటే ఆ ఒక్కసారే కాదండి, ప్రతి నెల 50 రూపాయలు ఎక్స్ట్రా, జీవితాంతం పెన్షన్లో కూడా 50 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది అంట. ప్రతి సంవత్సరం 50 రూపాయలు ఇంక్రిమెంట్ అంటే అది జీవితాంతం, చచ్చిపోయిన పెన్షన్ అందేంత వరకు ఆ 50 రూపాయలు ఎక్స్ట్రా వస్తూనే ఉంటుంది అనమాట. యేసు ప్రభు కోసం నీ ఒక్క పని చేస్తే ఆయన ఆ జీతం ఒకసారి ఇచ్చి వదలేను కదా, నీవు నిత్య జీవితంలో కూడా ఆ జీతం వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. కాబట్టి బ్రతుకుట క్రీస్తే. బ్రతకడం అంటే నేను మాట్లాడినా, నేను ఏ పని చేసినా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభం. ఇప్పుడు ఇంకొక అర్థం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం, ప్రార్థనకు జవాబు వస్తే అర్థం ఏంటండి, బ్రతికినట్లు లెక్క, అప్పుడు క్రీస్తును మహింపరుస్తాం. ప్రార్థనకు జవాబు రాలేదనుకోండి చచ్చిపోయినట్లు లెక్క, మనం అది మనకు లాభం. అర్థమవుతుంది మీకు? ప్రార్థనకు జవాబు రాకపోతే ఆ జవాబు రాని కారణంగా మనం చనిపోయాం, అది క్రీస్తులో ఉండి చనిపోయాం. కాబట్టి ప్రభునందుండి మృతులైన మృతులు ధన్యులు, మనం అది లాభంగా ఉంటుంది. ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఇప్పుడు చూడండి, ప్రార్థనకు జవాబు ఇవ్వడేమో అని ప్రార్థన చేయడం మానేకండి, ప్రార్థనలు అయితే చేసేస్తా ఉండండి, ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ప్రార్థనకు జవాబు వస్తే జీవం, ప్రార్థనకు జవాబు రాలేకపోతే లాభం. జీవం లాభం రెండు ఉంది, లాభం అంటే నిత్య జీవితంలో. కనుక ప్రార్థన చేస్తూ ఉండాలి. నేను చూడండి 1000 ప్రార్థనలో నాకు ఒక్క ప్రార్థనకే దేవుడు జవాబు ఇచ్చానుకోండి చాలు, ఆ ఒక్క ప్రార్థన కూడా ఎందుకు ఇవ్వాలి జవాబు? ఆ ఒక్క ప్రార్థన కూడా ఆయన ఎందుకు ఆలకించాలి? ఇప్పుడు 1000 మంది కోసం నేను, రోగుల కోసం ప్రార్థన చేశాను, 1000 మంది రోగుల్లో ఒక రోగే బాగుపడ్డాడు నా ప్రార్థన వల్ల చాలు నాకు, అది గొప్పే. 999 మంది నా ప్రార్థన విషయంలో బట్టి బాగుపడలేదు అనుకుంటే నేను బాధపడే అవసరం లేదు. అలాగని మనం ప్రార్థన చేయడం మానేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి, రోగుల కోసం, కష్టాల్లో ఉండేవారి కోసం, బాధల్లో ఉండేవారి కోసం, మారు మనసు లేని వాళ్ళ కోసం, సువార్త అందిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉండండి. ఒక్క ప్రార్థన ఆయన మన విషయంలో ఆలకించినా అది మనకి లాభమే. కనుక బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, ఇది వ్యక్తిగత నిర్ణయము. కాబట్టి ఇప్పుడు కుటుంబంలో ఎవరెవరు ఎంత ఇష్టమంది ఉన్నారో ఎవరు మట్టికి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోండి. ఏంటది? బ్రతికితే క్రీస్తుగానే క్రీస్తులోనే బ్రతుకుతాను, క్రీస్తుని బట్టే బ్రతుకుతాను, క్రీస్తే నా ఊపిరిగా బ్రతుకుతాను, క్రీస్తు కోసమే బ్రతుకుతాను, క్రీస్తులోనే బ్రతుకుతాను, ప్రతి క్షణం ఇక క్రీస్తే, ఇక్కడ నుంచి ఈ రోజు నుండి. ఎందుకంటే ఇక క్లోజ్, ప్రపంచం క్లోజ్ అయిపోబోతుంది, నెక్స్ట్ తరాన్ని మనం చూస్తాం లేదో తెలియదు. గనుక ఒకవేళ ఆ కరోనా వైరస్ ఏదో నాకు వచ్చి నేను చచ్చిపోతానేమో కూడా నాకు తెలియదు, ఎందుకంటే అంత ప్రమాదకరంగా ఉంది పరిస్థితి. ఓకే, అయినా సరే పర్లేదు, నేను బ్రతికినంత కాలం క్రీస్తులోనే బ్రతుకుతాను, క్రీస్తు కోసం బ్రతుకుతాను, చచ్చిపోతే అది నాకు గొప్ప లాభం.
అది గొప్ప లాభంగా మార్చుకుంటాను. గనుక నేను నా వ్యక్తిగత నిర్ణయంలో నిలబడతాను. కాబట్టి ఇంకొక మాట చూసి ముగించుకుందాం. గలతీ పత్రిక 2:20 ఇలా ఉంచుకోండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇది వ్యక్తిగత నిర్ణయం. మళ్ళీ చదువుతాను చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఓకే, నేను ఇక్కడి నుంచి ఈ నేను ఇప్పుడు అనే దగ్గర ఒక బ్రాకెట్ పెట్టుకున్నానండి, అది నేను నా బాత్రూంలో అంటించుకున్నాను. ఇప్పుడు అంటే నేను ఇప్పుడు అంటే 2025 ఏప్రిల్ 6 సాయంత్రం 7:12 సమయంలో నా శరీరంలో నేను జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని, అంటే ఎంత ప్రేమించాడు, తన్ను తాను అప్పగించుకున్నంతగా నన్ను ప్రేమించిన దేవుని కుమారుడు అంటే నాకు చాలా విశ్వాసం. ఆ విశ్వాసంతో నేను జీవిస్తాను. ఇది నా పర్సనల్ కమిట్మెంట్. నేను పర్సనల్ ఎవ్రీడే నా బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు బాత్రూమ్ డోర్ అయ్యగానే ఆ డోర్కి అది అంటించుకున్నాను, అది చదువుతానమాట. నేను ఇప్పుడు అంటే ఇప్పుడు 2020 అలా చదువుకుంటాను. ఆ బ్రాకెట్ పెట్టాను, ఏప్రిల్ బ్రాకెట్ అనమాట, అది చదువుకుంటాను. ఏప్రిల్ నెల మరి ఫలానా తేదీ ఫలానా వారం ఫలానా ఇన్ని టైం అని చెప్తే, ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ జీవితము ఏం జీవితం ఇది? యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన జీవితం. ఇంతకీ యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఏం చేశాడు? నా కోసం తను తను అప్పగించుకున్నాడు. నన్ను ఎందుకు అప్పగించుకున్నాడు? ప్రేమిస్తున్నాడు, నన్ను అంతగా ప్రేమించాడు, నన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి ఆయన కోసం నేను బతుకుతా. అది నా వ్యక్తిగత నిర్ణయం. ఈరోజు ఈ 3 నిర్ణయాల్లో మనం నిలబడదాం. 1, సంఘ నిర్ణయం. తర్వాత ఏంటది? సకల జనములు తమ తమ దేవతల నామము స్మరిస్తూ నడుచుకుందరు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాము. 2, కుటుంబ నిర్ణయం. యెహోషువ 24:15, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినట్ల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతను సేవించెదరో, అమోరీయుల దేశం మీరు నివసించుచున్నారే వారి దేవతను సేవించెదరో, నేడు మీరు కోరుకునుడి, మీరెవరిని సేవింప కోరుకునినను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఇక 3, వ్యక్తిగత నిర్ణయం. నా ఫిలిప్పీ 1:21, నా మట్టుకైతే మళ్ళీ చెప్తున్నాను, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. 24 నా బ్రతుకు క్రీస్తే. చచ్చిపోతాను, ఏదో రోజు చచ్చిపోతాను, ఎప్పుడైనా చనిపోతాను. ఆ చనిపోయిన రోజు ఈ బ్రతుకంతా నాకు లాభం అయిపోతుంది. క్రీస్తుగా బ్రతికిన బ్రతుకంతా నాకు లాభం అయిపోతుంది. కాబట్టి నేను ఇప్పుడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడిని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఈ మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరు దీని విషయంలో ఒక నిర్ణయం తీసుకొని కోరుతున్నాను. ప్రార్థన చేయండి. ఒకసారి కళ్ళు మూసుకోండి. అందరూ కూడా కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఒక నిర్ణయం తీసుకుందాం ఇప్పుడు. ప్రభువా, సంఘం అంతా కలిసి ఈ నిర్ణయంలోకి వచ్చాం తండ్రి. సంఘం అంతా కలిసి తీసుకుంటున్నాం. మా ఇప్పుడు క్రీస్తు శరీరం అనే, క్రీస్తు వధువు అనే సార్వత్రిక సంఘంలో మేము కుటుంబాలుగా ఉన్నాం కాబట్టి అందరం కలిసి నిర్ణయం తీసుకుంటున్నాం తండ్రి. నాయన సహాయం చేయి తండ్రి. ఈ సంఘ నిర్ణయంలో అన్ని కుటుంబాలు కట్టుబడి ఉండడానికి సహాయం చేయి తండ్రి. ప్రతి కుటుంబం కట్టుబడి ఉండడానికి సహాయం చేయి. అడుగుదాం ప్రభు సహాయం. లేకపోతే ఇన్ని మాటలు వ్యర్థమైపోతాయి. దారి పక్కన విసిరివేయబడిన విత్తనాలు లాగా పక్షులు ఎత్తుకుపోతాయి. జాగ్రత్త,
పక్షులు ఎత్తిపోకుండా అవి మీ హృదయంలో పడేలాగా ప్రార్థన చేసుకోండి. ఒక్కొక్కరు అడగండి, ప్రభువా సంఘ నిర్ణయంలో మేము ఉండాకి, మేము ఉండ కట్టుబడి ఉండడానికి సహాయించి, సకల జనములు వారి వారి దేవతలు అనుసరించి నడుచుకుంటున్నారు, మేమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుంటాం. అయితే కొన్ని కుటుంబాలు ఆ నుంచి తప్పిపోయే అవకాశం ఉంది. అప్పుడు మన కుటుంబం, ఏ కుటుంబానికి ఆ కుటుంబం నిర్ణయం తీసుకుందాం, ఏ కుటుంబానికి ఆ కుటుంబం నిలబడదాం. నా మట్టుకైతే నా నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం, నేను నా ఇంటి వారు యెహోవానే ఆరాధిస్తాం. ఓకే, ఎవరు ఎలాగైనా సరే మా కుటుంబం వరకు ఇది మా నిర్ణయం అన్నాడు చెప్దాం. ఇక చివరికి వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఇప్పుడు చేసుకోండి. ఓకే, నా సంఘం అంతా నాకు సహకరించకపోయినా, నా కుటుంబ సభ్యులే నాకు సహకరించకపోయినా, నేను మాత్రం దేవుని విడిచిపెట్టేది లేదు, నేను మాత్రం దేవుని ఉంటాను. స్తోత్రం 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 ప్రభువా, స్తోత్రం ఆయన పరిశుద్ధుడు 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 మహాపరిశుద్ధుడు అయిన ప్రియమైన ప్రేమ గల పరలోకమందున్న మా తండ్రి, మీకే వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ దినమంద ప్రభువా నాయన ఈ కూడికలో చేరినటువంటి ప్రతి ఒక్కరిని నాయన మీ కాపుదల మీ భద్రతలో మీరు ఎక్కల చాటున భద్రపరిచినందుకు మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన. సర్వశక్తి కలిగిన దేవుడు సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన మా తండ్రి మీకు వందన ప్రభా. ఈ సాయంకాల సమయం అందు నాయన అందరము నాయన కుటుంబముగా కూడుకొని నీ మాటలు వినుటకు మీరు ఇచ్చినటువంటి సమయం బట్టి మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన. ప్రతి కుటుంబం ప్రభా ఈ రోజున ప్రపంచం యావత్తు నాయన కరోనా వైరస్ కారణముగా ప్రభా ఎంతో భీతిల్లిపోయి భయం కొలది నాయన. కొందరైతే ప్రభా ఏమైపోతామో అని ముందు ముందే నాయన చనిపోతున్నారు ప్రభా. నాయన ఈ దినమందు నాయన అటువంటి భయంకరమైనటువంటి రోజులు వస్తాయని ఎవరు ఊహించలేదు ప్రభా. కానీ నాయన నీ బిడ్డలుగా మేము ఎక్కడ ఉన్నప్పటికీ నాయన మేము ధైర్యంగా నాయన నివసిస్తున్నాం తండ్రి. అందును బట్టి మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన. ఈ యొక్క కరోనా వైరస్ 3 నెలలుగా నాయన వస్తుంది వస్తుంది అన్నప్పటికీ కూడా, కానీ మాలో ఏ ఒక్కరమో కూడా నీ బిడ్డలముగా ఉన్నాము, మా దేవుడు మాకు తోడున్నాడనేటువంటి ధైర్యంతో మేము నాయన ఉన్నందుని బట్టి మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ దినమందు మా దైవజనులైనటువంటి షాయిమ్ గారు నాయన వారి నోటి ద్వారా మీరు మాట్లాడినటువంటి స్తోత్రాలు ప్రభువా. సర్వశక్తి కలిగిన దేవుడా మీకు వందనాలు ప్రభువా. నాయన తండ్రి జీవజలముల సంఘమును నిత్యము ప్రభువా ప్రతి దినము ప్రభువా మేము ఉంటున్నామండి, మీకు స్తోత్రాలు నాయన. సర్వశక్తి కలిగిన దేవుడు సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు నాయన. యేసయ్య నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ దినమందు సంఘము నాయన తండ్రి కుటుంబము, సంఘం నిర్ణయము, కుటుంబం నిర్ణయము, వ్యక్తిగత నిర్ణయం ద్వారా ప్రభువా మీరు 3 విషయాలతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన. ప్రతి దినము ప్రభువా మా యొక్క దైవజనులు చెప్పినట్టు నాయన ఏ దినము కూడా నాయన నిన్ను విడువక నిత్యము నిన్ను వెంబడించే వారముగా ప్రభువా నీ బిడ్డలుగా ఈ భూమి మీద యాత్ర ముగించే వరకు నాయన నిత్యము నీతోనే ఉండేవారముగా నాయన మమ్మల్ని ప్రభువా మమ్మల్ని మేము పరిశీలించుకొని పరిశోధించుకొని పరీక్షించుకొని నిత్యము ప్రభువా నీతో నడుచుటకు సహాయం చేయమని నాయన తండ్రి ఈ కార్యక్రమం అంతటినీ మీరు దీవించి ఆశీర్వదించినందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువు ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పచ్చబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము, మేడ అపరాధం చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించుము, మమ్మల్ని శోధనలో తేకా కీడును తప్పించుము, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవయ్యనవు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానాలు మనందరికి తోడండి వర్ధిల్ల చేయనుగాక, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆరాధన అంతా వీక్షించినందుకు కృతజ్ఞతలు. దీని మీద మీ ఫీడ్బ్యాక్ని యూట్యూబ్ కామెంట్స్ ద్వారా అలాగే వాట్సాప్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. జీవజలములు
యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు జీవ జలములు జీవ జలములు జీవ జలములు జీవ జలములు